అంటే మేడం గారు చాలా మంచి మూడ్లో ఉన్నారన్నమాట. దానికి కారణం మీరే. మీకు నచ్చినట్టుంటే సంతోషపడతారు అనుకున్నాను, కానీ ఆ సంతోషాన్ని ఒక గొప్ప మెమరీగా మారుస్తారని అనుకోలేదు. పెళ్ళైన తర్వాత నేను సంతోషంగా ఉన్న మూమెంట్స్లో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నిన్నింత హ్యాపీగా చూస్తుంటే నాకు ఒకటి అడగాలనుంది. ఏంటది? చెప్పిన తర్వాత కాదనకూడదు. ఈ క్షణం ప్రాణమైనా సరే నవ్వుతూ ఇచ్చేస్తానండి. నాకు ప్రాణం వద్దు సంధ్య, ప్రాపర్టీ కావాలి. నీ అమ్మా నాన్నలుంటున్న ఇంటిని అమ్మి సంధ్య, ఏంటి సంధ్య అలా సైలెంట్గా ఉన్నావు? నీ మౌనంలో నాకే ఆన్సర్ వినిపించడం లేదు. నాకు నచ్చినట్టు నువ్వుంటే మంచి మంచి మెమరీస్ ఇస్తానన్నావు, ఇల్లు గురించి అడగగానే మొహం మార్చుకున్నావు. అంటే అన్న మాట అబద్ధమా లేకపోతే నీ ప్రేమ అబద్ధమా? ఏది నిజమో ఏది అబద్ధమో నేను చెప్తే గానీ తెలుసుకోలేకపోతున్నారా? అర్థం కాకే కదా అడుగుతున్నాను. ప్రాణమైనా సరే నవ్వుతూ ఇచ్చేస్తానని కారులో కబుర్లు చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉండడం అంటే మాట తప్పడం కాదా? ఏమండి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పటి వరకు ఇద్దరం కలిసి ఎంతో హ్యాపీగా ఉన్నాం, సడన్ గా ఇంటి గురించి మాట్లాడి మూడు మొత్తం నాశనం చేశారు. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేండి, మీకు దండం పెడతాను. నేను వదిలేయాలంటే నువ్వు ఒప్పుకోవాలి, దండం పెట్టడం కాదు. ఇల్లు అమ్మేయడానికి ఏ ప్రాబ్లం లేదని నవ్వుతూ చెప్పాలి. నువ్వు ఒక్క మాట చెబితే మీ అమ్మ నాన్న కూడా సరే అంటారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడు. కాల్ ఎందుకు కట్ చేసావు? మీ మనసులో ఇంటి గురించి ఆలోచన మాయమైంది అనుకున్నాను, కానీ అదంతా మాయ అని ఇప్పుడు అర్థమవుతుంది. నీరసంగా ఉన్నప్పుడు నా పేరుని కలవరిస్తుంటే అదంతా ప్రేమే అనుకున్నాను. ఉద్యోగం మానేసి వచ్చినందుకు ఊరంతా తిప్పితే మురిసిపోయాను. అదంతా ఇంటి కోసం ఆడే నాటకం అని ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వెలా అర్థం చేసుకున్నా నాకు నష్టం లేదు. నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. ఆ ఇంటిని మీ అమ్మ నాన్న ఖాళీ చెయ్యాలి. అక్కడ నేను ప్లాన్ చేసినట్టు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. మీరు నన్ను ఎంత బెదిరించినా కోపం చూపించినా నేను మాత్రం ఇంటి విషయంలో నా నిర్ణయం మార్చుకోలేను. ఎందుకు మార్చుకోవు సంధ్య? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, సొల్యూషన్ నేను చెప్తాను. మీ అమ్మ నాన్నకి అంతకన్నా పెద్దిల్లు కొనిస్తాను, లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనింటికే తీసుకొస్తాను. వద్దండి, మీరు ఎన్ని చెప్పినా ఎంత గొప్ప ఆఫర్లు ఇచ్చినా నేను ఒప్పుకోలేను. దయచేసి ఆ ఇంటి గురించి ఇంకా మాట్లాడి మీ కోపాన్ని పెంచుకోకండి. నువ్వు చేసే పనులకి కోపమే కాదు, అంతకు మించి ఆవేశం వస్తోంది. అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నాకు నా ఒపీనియన్కి ఎప్పుడు వాల్యూ లేదు. వేరుకు మాత్రమే నాది ప్రేమ పెళ్లి, కానీ మొత్తం నీ కంట్రోల్లోనే ఉండాలి. ఇలాంటి బతుకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? చావడానికి. దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు కదా, నాకు నచ్చినట్టు నన్ను బతకనివ్వు, లేదంటే చావనివ్వు. ప్రతిదానికి అడ్డుపడ్డం నీకు బాగా అలవాటైపోయింది. ఊపిరి పీల్చుకోండి. ఈసారి మీ అమ్మాయి రాలేదేంటి? లేదండి, అత్తారింటికి వెళ్ళింది. ఇప్పుడు అర్థమైంది, ఇంట్లో అమ్మాయి లేకపోయేసరికి ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిందన్నమాట, అందుకేనా రెగ్యులర్గా చెకప్కి రావట్లేదు. అబ్బే,
అలా ఏం లేదండి. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, ఈజీగా దొరికిపోతారు. లాస్ట్ టైము మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం గుర్తుందా? అప్పుడే మీకు మంత్కి ఒకసారి చెకప్కి రావాలని చెప్పాను కదా. చెప్పారు డాక్టర్, కానీ నేనే బద్ధకించి. ఆరోగ్య విషయంలో బద్ధకం ఉంటే ఎలాగండి? మీ హార్ట్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ టైం రాసిచ్చిన మందులు వేసుకోవడం లేదా? వేసుకుంటున్నానండి, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. మీ పద్ధతి ఏం బాగాలేదండి, మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఒకసారి మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. వద్దు డాక్టర్ గారు, ఇక నుంచి శ్రద్ధగా వేసుకుంటాను. ఇన్ని రోజులు అశ్రద్ధ వల్ల చాలా నష్టం జరిగింది. ఇది ఎంత రిస్కో మీకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి హార్ట్అటాక్ వచ్చిందంటే ప్రాణాలకి వార్నింగ్ బెల్ ఇచ్చినట్టే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. నేను కొన్ని మందులతో పాటు టెస్టులు కూడా రాసేస్తాను. మర్చిపోకుండా ట్యాబ్లెట్లు వేసుకోండి, మిస్ అవ్వకుండా టెస్టులు కూడా చేయించుకోండి. ఈ టెస్టులకి మందులకి ఎంత ఖర్చు అవుతుందండి? 10 నుంచి 15 వేల దాకా ఖర్చు అవుతుంది. అంత అవుతుందా? తక్కువలో ఏం ఉండవా డాక్టర్ గారు? ఆరోగ్యం దగ్గర బేరాలు ఉండవండి. రెగ్యులర్గా చెకప్కి వచ్చి మందులు వేసుకుంటే ఈ టెస్టుల్లో సగం చేయించుకున్నా సరిపోయేది. మీ అశ్రద్ధ బతకం వల్ల ఆరోగ్యం పాడవడమే కాదు, ఖర్చులు కూడా పెరుగుతాయి. సూదితో పోయేదాన్ని సర్జరీ దాకా తెచ్చుకోకండి. సరే డాక్టర్ గారు, వస్తానండి. మాధవరావు గారు, మీ వైఫ్కి ఆస్తమా కంప్లైంట్ ఉంది కదా? అవును డాక్టర్. ఆవిడైనా టయానికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా, లేకపోతే మీలాగే అశ్రద్ధ చేస్తున్నారా? లేదు డాక్టర్ గారు, వేసుకుంటోంది. మీ మాటలు నమ్మడానికి లేదండి. నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఆవిడని కూడా తీసుకురండి, ఒకసారి చెక్ చేస్తాను. అవసరమైతే ఆవిడ కూడా టెస్టులు చేయిద్దాం. సరే డాక్టర్ గారు. టెస్టులకి అంత డబ్బు ఎలా వస్తుంది? సంజని అడగటం తప్ప వేరే దారి లేదు. నేను హాస్పిటల్కి వెళ్ళానని తెలిస్తే అప్పుడైనా ఈ టెస్టుల గురించి చెప్పాలి. అమ్మాయి అడగకముందే చెబితే మంచిది, లేదంటే మళ్ళీ కోప్పడుతుంది. వీళ్ళకి వేరే పని లేనట్టుంది, ఉదయాన్నే స్టార్ట్ చేశారు. అమ్మా సంధ్య. సంధ్య కాదు, ఆమె మొగుణ్ణి. బాబు ఆకాశు, సంధ్య ఉందా? ఉంది. మీ నాన్న కాల్ చేశారు. ఎందుకండి? నాకేం తెలుసు, ఈరోజు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. దాని గురించి మాట్లాడడానికేమో. మాట్లాడడానికేనా, లేదంటే మందులకు డబ్బులు అడగడానికా? అడిగితే ఇస్తానండి, అందులో తప్పే ఉంది? సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టి వాళ్ళలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా. మరమంత్కి ఇవ్వమంటారా? ఇవ్వండి. 2600 అవుతుంది. 2600? అవును. ఇప్పుడు వద్దులే బాబు, తర్వాత తీసుకుంటాను. గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్తో అడ్జస్ట్ అవ్వలేక నీ దగ్గర శాలరీ అడుక్కుంటున్నారు.
తేవండి. డాక్టర్ గారు ఏమన్నారు? మీరు హాస్పిటల్కి రావడం అనవసరం అన్నారు. అదేంటండి? అవును లక్ష్మి, నిక్షేపంగా గుండ్రాయిలా ఉన్న మీరు హాస్పిటల్కి రావడం ఎందుకండి అని అడిగారు. అప్పుడు నేను ఇంట్లో మా ఆవిడ, అత్తింట్లో ఉన్న నా కూతురు టార్చర్ పెడుతుంటే అది తట్టుకోలేక వచ్చాను అని చెబితే ఒకటే నవ్వు. నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పినా వినకుండా నువ్వు పంపించినందుకు 500 వేస్ట్ అయ్యాయి. పోతే పోనివ్వండి, డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం. మీ గురించి మీరు చెప్పడం కన్నా డాక్టర్ గారు చెబితే మాకు ధైర్యంగా ఉంటుంది. ఈ కాలంలో ధైర్యం కన్నా డబ్బే ముఖ్యం లక్ష్మి. డబ్బు లేకపోతే మనిషి ఎంత పిరికివాడైపోతాడో తెలుసా? చిన్న చిన్న విషయాలకు కూడా భయపడాల్సి వస్తుంది, చిన్న చూపుల్ని భరించాల్సి వస్తుంది. ప్రాణం విలువతో పోల్చుకుంటే డబ్బు ఏమాత్రం సరిపోతుందండి. అవును, డాక్టర్ గారు మందులేమైనా ఇచ్చారా? నువ్వెక్కడ దానివే? ఏ రోగం లేదు మొర్రు అంటే మందులు రాసిచ్చారా, టానిక్లు రాసిచ్చారా అని ఏంటే నీ గోళ? అలా విసుక్కుంటారేంటండి, మీ ఆరోగ్యం గురించే కదా నా తాపత్రయం అంతా. అసలే ఒకసారి గుండె నొప్పితో హాస్పిటల్లో చేరారు, మళ్ళీ మీకేదైనా? ఒకసారి చేరినంత మాత్రాన జీవితాంతం రోగిష్టి వాళ్ళ చూస్తావా? ఏదో ఆ మధ్యన కొంచెం టెన్షన్ ఎక్కువయ్యి గుండె గతి తప్పింది, కానీ నా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు, ఒంట్లో కూడా ఏ లోపం లేదు. పోన్లేండి, ఏ లోపం లేదంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. అవును, డాక్టర్ రాసిచ్చిన మందుల చీటి ఇందులోనే ఉందా? ఏది, నన్ను ఒకసారి చూడనివ్వండి. లక్ష్మి, ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? నాకు ఏ సమస్య లేనప్పుడు ఆయన కూడా పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఏం రాయలేదు, పాత మందులే వాడండి అని చెప్పాడు. వచ్చినప్పటి నుండి నీ ప్రశ్నలతో తలతింటున్నావు, కానీ ఒక గ్లాసు మంచినీళ్ళిచ్చావా? అలసిపోయి వచ్చాను, కాఫీ తాగుతారా అని అడిగావా? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి డాక్టర్ ఏమంటారో, మీ ఆరోగ్యం గురించి ఏం మాట్లాడారోనని ఆలోచిస్తూ కంగారు పడుతున్నానండి. మీతో మాట్లాడిన తర్వాతే నా మనసు కొంచెం కుదుటపడింది. లక్ష్మి, డాక్టర్ గారు నీ గురించి కూడా అడిగారు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా. ఆ మాట నువ్వు చెప్పడం కాదు, డాక్టర్ గారు చెబితే మాకు ధైర్యంగా ఉంటుంది. ఓహో, నా మాట నాకే అప్పు చెబుతున్నారా? కాదు, నిజం చెబుతున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు. ఏం అవసరం లేదండి, ఒకసారి గుండెపోటొచ్చిన మిమ్మల్నే ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారంటే నన్ను చూసి గుండ్రాయిలా ఉన్నావంటారు. ఇదిగో, ఇలాంటి మాటలు నా దగ్గర అంటే అన్నావు, కానీ ఈ మాట అమ్మాయి దగ్గర చెప్పకు, ఇద్దరిని కలిపి తిడుతుంది. నేను చెప్పకపోయినా అమ్మాయి అడగదనుకున్నారా? అడిగినప్పుడు చూద్దాం, కానీ వెళ్ళి కాఫీ తీసుకునిరా లక్ష్మి. అలాగేనండి. లక్ష్మి, ఎందుకు ఈ పనులన్నీ? రా. లక్ష్మి, ఇదిగో. నా దృష్టిలో వాళ్ళు ఎవరూ లేని, ఎవరికి ఏమీ కాని అనాథలు. సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టివాళ్లలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా. ఏమండి? ఏమండి? ఏంటి లక్ష్మి? పేపర్ తిరిగేసి చదువుతున్నారేంటి? ఓ
ఒక పని చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించొద్దని చెప్పి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా గురించి ఎందుకు గాని, ఈ మధ్యన నీకు దగ్గు ఎక్కువగా వస్తుంది, ఒకసారి చెకప్కు వెళ్తే మంచిదేమో. మందులు వేసుకుంటే తగ్గిపోయేదానికి డాక్టర్ దగ్గరికి ఎందుకండి? మందులు కూడా లేవనుకుంటా, ఇంకో 2 రోజుల్లో అవి కూడా అయిపోతాయి కదా. 2 రోజుల్లో దగ్గు కూడా తగ్గిపోతుంది, ఇక వాటి అవసరం కూడా ఉండదులేండి. ప్రతి నెల మందుల గురించి మనం ఆలోచించకుండా సంధ్య వచ్చి చూసి ఆ డబ్బా నింపి వెళ్ళేది. ఈసారి ఎందుకో మర్చిపోయినట్టుంది. ఫోన్ చేస్తే ఒక మాట చెప్తాను. వద్దు లక్ష్మి, సంధ్యకేం చెప్పొద్దు. అమ్మో, చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ఇంటికొచ్చిన తర్వాత నన్ను తిడుతుంది. అది కాదు లక్ష్మి, సూర్య ఉన్నన్ని రోజులు మనకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత సంధ్య కూతురిగా మారి బాధ్యతలన్నీ తీసుకుంది. కానీ ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది. మనమింకా సంధ్యని డబ్బులడగడం, ఖర్చు పెట్టించడం పద్ధతి కాదు. నాకొచ్చే పెన్షన్ మన ఖర్చులకు సరిపోకపోవడం వల్లే అన్నిటికీ సంధ్య మీద ఆధారపడడం అలవాటైపోయింది. ఇక నుండి ఆ అలవాటు మనం మార్చుకోవాలి. మార్చుకోవడానికి ఏముందండి, మందులు తగ్గించుకుంటే సరి. ఇక నుంచి నేను దగ్గు వచ్చినప్పుడే ఆ మాత్రలు వేసుకుంటాను. మతేమైనా పోతుందా నీకు? నీది మామూలు దగ్గు ఆయాసం కాదు లక్ష్మి, అది ఆస్తమా. దానికి జీవితాంతం మందులు వాడాలి. ఖర్చులు తగ్గించుకోమని మీరే చెప్తారు. అనవసరపు ఖర్చు ఎందుకు అంటే నా మీద అరుస్తారేంటండి? ఒకసారి గుండెపోటు వచ్చినందుకే మీకు ఏ మందులు వద్దని డాక్టర్ గారు చెప్పారు. నా రోగం ఒక లెక్క చెప్పండి, మీరు నా గురించి ఏమీ ఆలోచించద్దు. మహా అయితే ఇంకో 5 ఏళ్ళో 10 ఏళ్ళో బ్రతుకుతాను. మీరు నవ్వుతూ నా పక్కనుంటే మందులు మించిన ధైర్యంతో, వైద్యానికి మించిన ఆరోగ్యంతో ఉంటాను. ఉదయం నుంచి కాఫీ అడగలేదు, తీసుకురానా అండి? వద్దులే లక్ష్మి, ఖర్చులు తగ్గించుకోవడం కాఫీ నుండే మొదలు పెడదాం. కొన్ని రోజుల నుండి నా వల్లే ఉదయాన్నే లేచి బాక్స్ పెడుతున్నావు. నిన్ను కష్టపెడుతున్నందుకు సారీ లక్ష్మి. సారీ ఎందుకండి? ఇలా క్యారేజ్ పెట్టడం నాకు సంతోషంగానే ఉందండి. సంతోషంగా ఉందా? అవునండి, మీరు పోస్ట్ మాస్టర్గా ఉన్నప్పుడు రోజు ఇలాగే క్యారేజ్ సిద్ధం చేసేదాన్ని కదా, ఆ రోజులే గుర్తొచ్చాయి. లక్ష్మి, నీలో నాకు నచ్చిన గుణం ఇదే, ఏదైనా సరే ఇష్టంతో చేస్తావు, కష్టం అనిపించినా మాటల్లో మాత్రం చూపించవు. ఈరోజు నుండి నేను కూడా నీలానే ఉండాలనుకుంటున్నాను. వద్దండి, మీకు నాకు కూడా ఏ కష్టాలు వద్దు, ఉన్నంతలో సంతోషంగా ఉందాం. ఆ సంతోషం కోసమే లక్ష్మి నేను వెళ్తున్నాను. అవును, ఇలా ఎన్ని రోజులు వెళ్తారు? ఇన్ని రోజులని ఏం ఫిక్స్ అవ్వలేదు, ఓపికన్నంతకాలం వెళ్తాను. నాకు కూడా ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొడుతుంది. షూ వేసుకోవాలా? ఇది కంపల్సరీ లక్ష్మి, అక్కడ ఎక్కువ నిలబడే పని ఉంటుంది, నడవాల్సి వస్తుంది, చెప్పులేసుకుంటే కాళ్ళు నొప్పులు పుడతాయి. టాబ్లెట్లు తీసుకున్నారా? మొదటి రోజు ఇలాగే మర్చిపోయి వెళ్ళారు. తీసుకున్నానులే లక్ష్మి. నువ్వు కూడా గుర్తుపెట్టుకుని టాబ్లెట్లు వేసుకో. ఇంట్లో ఎవరు లేరు కదా అని అవసరం లేని పనులన్నీ నెత్తినేసుకోకు. తినడం పడుకోవడం తప్ప నాకేం పనులుంటాయండి? ఇన్ని రోజులు ఇంట్లో మీరుంటే మంచో చెడో ఏదో మాట్లాడుకుంటూ గడిపేసేదాన్ని. ఇప్పుడు మీరు తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను క్షమించు లక్ష్మి, నీకు అబద్ధం చెప్పి ఉద్యోగానికి వెళ్తున్నాను. సంధ్య మీద ఆధారపడకుండా బ్రతకడానికి ఇంతకు మించిన దారి నాకు కనపడలేదు. లక్ష్మి, నేను వెళ్ళొస్తాను. మంచిదండి.
యోధారావు, కమ్ టు మై క్యాబిన్. అలాగే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధారావు. డ్యూటీకి వచ్చి 4 రోజులైనా చెప్పిన పని చాలా కరెక్ట్గా చేస్తున్నారు. డేటా అంతా బాగా ఎంటర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లోడింగ్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏదైనా తేడా జరిగితే చాలా సమస్య అవుతుంది. ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటాను సార్. ఇంటర్వ్యూకి వచ్చిన రోజు మీ వయసు గురించి ఆలోచించి తీసుకోవాలా వద్దా అనుకున్నాను. కానీ కొన్ని రోజులుగా మీ పని చూసి నా నిర్ణయం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాను. ఎంతో అవసరం ఉండి మీ దగ్గరకు వస్తే నాకు అవకాశం ఇచ్చారు. ఆ విశ్వాసం, కృతజ్ఞతతోనే పనిచేస్తున్నాను సార్. గుడ్. వెహికల్స్ వచ్చే టైం అయింది, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఇల్లుండి కూడా ఇలా ముష్టివాళ్లలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా. నాన్న నంబర్ ఇంకా ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? ఆ రోజు నుండి ఆన్ చేయలేదా, లేక ఫోన్ పనిచేయడం లేదా? ఒకవేళ ఆయన అన్న మాటలు విన్నారా, అందుకే నాకు దూరంగా ఉండాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? దివ్యకి ఫోన్ చేస్తాను. హాయ్ దివ్య. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నన్ను బాగా మిస్ అవుతున్నావా? నిన్ను కాదు, మా అమ్మ నాన్నల్ని మిస్ అవుతున్నాను. మిస్ అవడమేంటి? నువ్వు సిటీలో లేవా? ఇక్కడే ఉన్నాను దివ్య. కానీ మా అమ్మ నాన్నల నుంచి ఫోన్ వచ్చి చాలా రోజులైంది. ఏంటి, చాలా రోజులైందా? అవును దివ్య, నాన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాల్ చేశారు. నాకేమో మాట్లాడడం అవ్వలేదు. డాక్టర్ ఏమన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆంటీ నెంబర్కి కాల్ చేయాల్సింది. చేశాను దివ్య, అమ్మ నెంబర్ కనెక్ట్ అవ్వడం లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇంతకు ముందంటే ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నువ్వేమన్నా ఇంటికి వెళ్ళావేమోనని నీకు కాల్ చేశాను. లేదే, నేను కూడా చిన్న పని మీద తిరుగుతూ మీ ఇంటికి వెళ్ళడం తగ్గించాను. అప్పుడప్పుడు బాబ్జీని వెళ్ళొస్తున్నాడు. అవునా? ఆ బాబ్జీ నిద్రపోతున్నట్టున్నాడు. ఒకసారి ఇంటికి పంపించి ఫోన్ చేయమని చెప్పనా? వద్దులే, నేనే రేపు మార్నింగ్ వెళ్తాను. ఇన్ని రోజులు నాకెందుకు కాల్ చేయలేదని ఇద్దరికీ వార్నింగ్ ఇస్తాను. అప్పుడు కానీ నా కోపం బాధ మా అమ్మా నాన్నకి అర్థం కాదు. నువ్వు ఆకాష్తో హ్యాపీగా ఉన్నావని లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ అంకుల్కి చెప్పాను. ఆ మాటలు విని ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేబీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటున్నారేమో. ఫోన్ చేయకపోతే టెన్షన్ పడతాను, కానీ వాళ్ళు నాకెప్పుడూ డిస్టర్బెన్స్ కాదు కదా. మా అమ్మ నాన్నల కన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు. నేను బ్రతికున్నంతకాలం వాళ్ళిద్దరే నా మొదటి ప్రయారిటీ. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు నాతో మాట్లాడడం లేదో నాకు అర్థం కావడం లేదు. నాన్నకి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదు. అలాంటిది
చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ ఏమన్నారు? కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా. అంతా నార్మల్గా ఉందేమో, అందుకే ప్రత్యేకించి ఫోన్ చేయలేదేమో. అదే మాట నాకు చెబితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా దివ్య. ఇలాంటి విషయాలు కావాలని మర్చిపోతున్నారు, లేదంటే అవసరం లేదని దూరం పెడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు. చాచా, అలా ఎందుకు అనుకుంటారు సంధ్య? నువ్వు వాళ్ళ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో అంతకు మించి వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. కొడుకు చనిపోయినా సరే ఈనాటికి ఏ లోటు లేకుండా సంతోషంగా ఉన్నారంటే అది కేవలం నీ వల్లే, నీకోసమే. నీలాంటి కోడలు దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. లేదు దివ్య, కోడలుగా వచ్చిన నన్ను కూతురులా చూశారు. అత్త మామలని అమ్మా నాన్న అని పిలిచి అధికారం ఇచ్చారు. అంత గొప్ప మనుషులతో ప్రేమ పంచుకోవడం నా అదృష్టం. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉంది కాబట్టే మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. రేపు మీ అమ్మా నాన్న ఇంటికొచ్చినప్పుడు ఈవినింగ్ వరకు ఉంటే నాకు కాల్ చేయి, నేను కూడా వస్తాను. నిన్ను వాళ్ళని ఒకేసారి మీట్ అయినట్టు ఉంటుంది. సరే దివ్య, కాల్ చేస్తానులే. ప్లేట్లో అన్నం, గిన్నెలో కూరలు, ఎంత బాగా వడ్డించినా వడ్డించేవాళ్ల మొహంలో నవ్వు లేకపోతే అవేవి రుచించవంట. ఈ విషయం నీకు తెలుసా సంధ్య? నాతో మాట్లాడవా, ఇంకా కోపంగానే ఉన్నావా? సంధ్య ప్లీజ్, ఇంకెన్ని రోజులు నీ కోపం మౌనంతో చంపుతావు? ఇక చాలు, అప్పుడేదో బ్యాడ్ మూడ్లో అలా మాట్లాడాను, దానికి సారీ. నువ్వు నార్మల్ అయిపోయి నవ్వుతూ వడ్డించవా. ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి సంధ్య, నీ మనసులో ఎంత కోపం ద్వేషం ఉన్నా తిండి దగ్గర మాత్రం చూపించం. ఒక భార్యగా నాకెందులోనూ లోటు చేయవు. దట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ. భార్యగా ఇది నా డ్యూటీ, దానికి థ్యాంక్స్లు పొగడ్తలు అవసరం లేదు. మరేం కావాలి? మీరు ఒక భర్తగా బిహేవ్ చేయండి చాలు. హే, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను పర్ఫెక్ట్ భర్తగా బిహేవ్ చేస్తున్నాను కదా, నువ్వు చూడట్లేదా? నీకు తెలియట్లేదా? ఎలా తెలుస్తుందండి? ఒకరోజు నవ్వుతూ ఉంటారు, ఇంకో రోజు కోపంతో నన్ను ఏడిపిస్తారు. ఒక్కోసారి నీది ఏ తప్పు లేదు అని ఒప్పుకుంటారు, ఇంకోసారి అంతా నీ వల్లే అని నా మీద నిందలు వేస్తారు. ఒక భర్తగా నన్ను ప్రతిక్షణం పొగడకపోయినా పర్వాలేదండి, కానీ ప్రతిరోజు ఏదో ఒక కారణం చెప్పి ఏడిపించద్దు. ఏదో ఒక కారణం ఏంటి సంధ్య? మన మధ్య ఫైటింగ్స్కి ప్రధాన కారణం ఆ ఇల్లే. అది అమ్మేస్తే మనకెంతో కొంత లాభం అని నేను చెప్తుంటే నువ్వేమో మీ అమ్మా నాన్నలకు నష్టమని ఆలోచిస్తున్నావు. సరే, నీతో గొడవెందుకు? ఏది ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుందని నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు ఇలా అని చెప్తారు, నాతో ప్రేమగా నడుచుకుంటారు, నేను నమ్మి నవ్వితే దగ్గరికి తీసుకుని ఇళ్ళ గురించే మొదలు పెడతారు. ఓకే ఓకే, ఇక మీదట నేనేమి మొదలు పెట్టను, పూర్తి చేయను. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వు నా కోపాన్ని మాత్రమే చూడకుండా దాని వెనుకున్న కారణాన్ని కూడా చూడు. ఆ కారణం వల్ల మన ఫ్యూచర్కి కలిగే లాభం గురించి ఆలోచించు. సర్లే, వదిలేయండి, ఈ ఆర్గ్యుమెంట్కి అంతం ఉండదు. ప్రతిరోజు గొడవ పడ్డం, సర్దుకుపోవడం, అన్నీ మర్చిపోయి నిద్రపోవడం, మళ్ళీ పొద్దున్నే వాదించుకోవడం,
ఇదే డైలీ రొటీన్ అయిపోయింది. అది మార్చేద్దామని చెప్తున్నాను, కానీ నువ్వేమో మారట్లేదు. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే మన మధ్య ఏ గొడవలు వద్దు. ఈరోజుకి రాజీ పడదాం. కాస్త కోపాన్ని పక్కన పెట్టి నవ్వవా ప్లీజ్. నీ అంత తొందరగా నేను మూడ్ మార్చుకోలేను, నాకు కొంచెం టైం పడుతుంది. సరే సంధ్యా, నీకు నచ్చినంత టైం తీసుకో. నువ్వు నవ్వుతూ ఉండడమే నాకు కావాలి. సంధ్యా, నువ్వు నాకోసం జాబ్ మానేసావు కదా, ఇంట్లో బోర్ కొడుతుందా? లేదండి, ఇప్పుడు అలవాటైంది. ఓ అవునా, సరేలే, గుడ్. ఇప్పుడు అలవాటైన ఈ హౌస్ వైఫ్ లైఫ్ కొన్ని రోజుల తర్వాత అద్భుతంగా ఉందని నువ్వే చెప్తావు. నేను మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. పర్మిషన్ అడుగుతున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? మీరు ఏదైనా అనుకోండి, నాకు వెళ్ళాలనుంది. వద్దంటే ఆగిపోతావా? అవును, వాదించి గొడవ పెంచుకోవడం కన్నా ఆగిపోవడమే మంచిది. వద్దులే సంధ్య, నువ్వు వెళ్ళు. కనీసం అక్కడికి వెళ్తేనైనా నీ మూడ్ మారితే చాలు. థ్యాంక్స్. భర్తగా నేను కూడా నా డ్యూటీ చేశాను, దానికి నా కూడా థ్యాంక్సా. వద్దులే. సతీష్ సార్, కమ్ టు మై క్యాబిన్. వస్తున్నాను సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్ సార్. ఏంటయ్యా ఇది, నువ్వు గోడౌన్ ఇన్ఛార్జివేనా లేక గోడలకు సున్నాలు వేసుకునేవాడువా? మన గోడౌన్లో మిగిలి ఉన్న స్టాక్కి, మూడు రోజుల నుండి మనం పంపిస్తున్న స్టాక్కి లెక్కల్లో చాలా తేడా ఉంది. కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా? అంతా బాగానే మేనేజ్ చేశానే, ఎలా దొరికిపోయాను? నేను తప్పు చేసినట్టు కానీ తెలిస్తే వీడు చంపినా చంపేస్తాడు, ఎలాగైనా తప్పించుకోవాలి. నీకేదో ఎక్స్పీరియన్స్ ఉందని నమ్మి నిన్ను గోడౌన్ ఇన్ఛార్జ్ చేయడం నాది తప్పు. నీ నెగ్లిజెన్స్ వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? వచ్చిన స్టాక్ను చెక్ చేయడం కూడా రాదా? కొత్తగా చేరిన ముసలోని ఇరికించి తప్పించుకోవాలి. అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. సార్, సమాధానం చెప్పాల్సింది నేను కాదు సార్, కొత్తగా మీరు అపాయింట్ చేసిన మాధవరావు. ఏంటి, మాధవరావా? అవును సార్, అతనే. మీరేమో నీతి నిజాయితీతో పనిచేస్తాడని గొప్పగా చెబితే నేను కూడా నమ్మి అతనికి పన్నప్పగించి పెండింగ్ వరకు క్లియర్ చేస్తున్నాను. లెక్కల్లో ఇన్ని తప్పులు చేస్తాడని నాకెలా తెలుసు సార్? లేదు సతీష్, మాధవరావు చాలా సిన్సియర్ వర్కర్. అతను అలాంటి మిస్టేక్స్ చేయడనిపిస్తుంది. అంటే ఏంటి సార్, ఎన్నో ఏళ్ళుగా విశ్వాసంగా పనిచేసే నన్నే అనుమానిస్తున్నారా? మన కంపెనీ కోసం పగలనక రేయనక ఓటీలు కూడా తీసుకోకుండా కష్టపడుతున్నాను సార్. నేను ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఎప్పుడైనా లెక్కల్లో తేడా వచ్చిందా సార్? కొత్తగా మొదలైందంటే కారణం ఎవరు సార్? జాలిపడి ఉద్యోగం ఇవ్వడం కాదు సార్, ఎవరు కష్టపడతారో, ఎవరు కళ్ళు మూసుకొని పనిచేస్తారో మీలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోవడం చాలా విచిత్రంగా ఉంది సార్. ఎక్కడున్నాడా మాధవరావు? మెయిన్ గేట్ దగ్గర ఉన్నాడు సార్. ఇది కొంచెం గ్యాప్ వదిలి రాయి. మాధవరావు చెప్పండి సార్. మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడే ఏం చెప్పాను? వర్క్ దగ్గర సీరియస్గా ఉండాలని చెప్పానా లేదా? అవును సార్, చెప్పారు. నేను అలానే ఉంటున్నాను కదండి. ఎక్కడుంటున్నారు? జాబ్లోకి చేరిన కొన్ని రోజులకే కొమ్ములు వచ్చాయి, కళ్ళు నెత్తికెక్కాయి. ఏమైంది సార్? ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? కోపడక, నువ్వు చేసిన తప్పుకి, కంపెనీకి వచ్చిన నష్టానికి అందరిని పిలిచి సన్మానం చేయమంటావా? నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సతీష్ గారు చెప్పినట్టు లెక్కలని కరెక్ట్గా చూసి ఈ పుస్తకంలో రాశాను. నువ్వు కరెక్ట్గా రాయలేదు. వచ్చిన స్టాక్కి, గొడవలో ఉన్న స్టాక్కి అసలు సంబంధం లేదు. లేదు సార్, ఒకటికి రెండు సార్లు నేను చెక్ చేశాను, అంతా కరెక్ట్గానే ఉందని తెలిసాకే వెహికల్స్ని బయటికి పంపిస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. అంటే నేనే తప్పు చేశానంటున్నావా? లేదండి, నా ఉద్దేశం అది కాదు. చాలా బావయ్యా, మా బాస్ మాట నమ్మి నీకు పని అప్పగించాను. నువ్వు చేసిన తప్పుల వల్ల ఆయనతో నేను తిట్లు తిన్నాను.
ఒక్క నిమిషం చూస్తానమ్మా. వయసును కూడా చూడకుండా నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాను? గోడౌన్కి వస్తున్న వెహికల్స్ ని అలాగే సరుకుని చెక్ చేయడానికి సార్. నాన్న గొంతులా ఉంది. నాన్న అంతే కదా, ఆయన కష్టం, బాధ, ఆరోగ్యం అన్ని సీక్రెట్ గా ఉంచి పైకి నవ్వు నటిస్తూ అబద్ధాన్ని కూడా అందంగా చెప్పి నమ్మిస్తారు. ఎందుకు నాన్న ఇంకా మౌనంగా ఉన్నారు? కనీసం ఇప్పుడైనా మీ మనసులో ఏముందో అది చెప్పండి నాన్న. ఆ రోజు డాక్టర్తో మాట్లాడిన తర్వాత నేను నీకు ఫోన్ చేశానమ్మా. ఆకాశ్ ఫోన్ ఎత్తి మాట్లాడి నీతో అన్న ప్రతి మాట నేను విన్నానమ్మా. తట్టుకోలేక కాలు కట్ చేశానమ్మా. మీకు ఆయన ముఖ్యమా, నేను ముఖ్యమా? ఆయన మాటలు నేనే పట్టించుకోను, అలాంటిది మీరెందుకు లెక్క చేయాలి? ఆయన ఏదో అన్నారని నన్ను దూరం పెడతారా? మీ కష్టాలని సమస్యలని నాతో మీరు పంచుకోరా? అది కాదమ్మా, నువ్వు జాబుకు రిజైన్ చేసావని దివ్య ద్వారా తెలిసింది. జీతం లేనప్పుడు నీ దగ్గర మాత్రం డబ్బులు ఎలా వస్తాయని. అందుకని మీరు స్టోర్ కీపర్లా ఉద్యోగం చేస్తున్నారా, అంతేనా? నన్నా, సూటిగా అడుగుతున్నాను, ఒక్క మాట చెప్పండి. నేను మీ కోడల్ని కాకుండా కొడుకునై ఉంటే మీరు ఈ పని చేసేవారా? ఇలానే ప్రవర్తించేవారా? అమ్మా సంధ్య, సంధ్య నన్నా, ఈ కూతురు బ్రతికుండగా ఈ వయసులో మీరు కష్టపడద్దు ప్లీజ్. కానీ ఈ పరిస్థితులు. ఇంకేం మాట్లాడద్దు. నేను బ్రతికున్నంత కాలం మీరు ఉద్యోగానికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అమ్మా, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న. కష్టమైనా కన్నీరైనా నాకు వదిలేయండి. వాటిని మోసే హక్కు ధర్మం నాకు మాత్రమే ఉన్నాయి. ఇది నా మాట కాదు, దూరమైన మీ అబ్బాయికి ఇచ్చిన మాట. రేపటి నుండి నేను ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవుతాను. ఎప్పట్లానే మీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. ఈ క్షణం నుండి నేను మీ కూతుర్ని కాదు, కొడుకుని. నా మాటని కాదన్నారు, ఇది మనం ఆఖరిసారి కలుసుకునేదవుతుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మా సంధ్య, సంధ్యా, ఎక్కడికెళ్తున్నావు? ఆఫీస్కి. ఆఫీస్కా? మానేసానని చెప్పావు కదా. మానేయాలని అనుకున్నాను, కానీ అది ఉద్యోగం. ఎంత అవసరమో ఆలస్యంగా అర్థమైంది. ఎవరికి అవసరం? నాకే, ఇంకెవరికి? నీకు అవసరం ఏంటి సంధ్య? ఎప్పుడు ఏం కావాలన్నా కొని తీసుకురావడానికి నేనున్నాను. నీ ఖర్చులకి, షాపింగ్లకి, దేనికి కావాలన్నా డబ్బులు ఇస్తాను. నేను జాబ్ చేస్తుంది కేవలం డబ్బుల కోసమే కాదు. డబ్బు కోసం కాదా? అంటే చేసిన పనికి సాలరీ తీసుకోకుండా ఉచిత సేవ చేస్తున్నావా? ఉచిత సేవ కాదు, పనిని నేను డబ్బుతో కొలవను. ఈ ఉద్యోగం నా స్వేచ్ఛ కోసం చేస్తున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా
మా అభిమానం చంపుకోకుండా బ్రతకడం కోసం వెళ్తున్నాను. కలిసి బతకాలనే కదా పెళ్లి చేసుకున్నాం. అలాంటిది సొంతంగా నీకు నువ్వుగా బతకడమేంటి? మొగుడు దగ్గర డబ్బులు తీసుకుంటే నీ ఆత్మాభిమానం ఎందుకు చచ్చిపోతుంది? డబ్బు తీసుకుంటే కాదు, రూపాయి ఆశించకుండా బ్రతకకపోతే మీరన్నట్టు నిజంగానే నా ఆత్మాభిమానం చచ్చిపోతుంది. నేను చెప్పింది తిరిగేసి చెప్పాం, పెద్ద తేడా ఉంది. అదేంటో మీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ప్రతి రూపాయికి మీ ముందు చేయి చాచడం నాకు ఇష్టం లేదు. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా ఉద్యోగం చేయడానికి కారణాలు రెండే ఉంటాయి. కష్టపడుతున్నాను అన్న తృప్తి కోసం, సంపాదించిన డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టే స్వాతంత్ర్యం కోసం. స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం అంటే నువ్వు సంపాదించింది మీ అమ్మా నాన్నకి దోచిపెట్టడమేనా? నేనేం వాళ్ళకి దోచిపెట్టడం లేదు, వాళ్ళ మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత నాది. ఇలా మాట్లాడితేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. చూడు సంధ్య, వాళ్ళు కష్టపడకూడదంటే నువ్వు ఉద్యోగమే చేయనక్కర్లేదు. వాళ్లనొచ్చి మనతో ఉండమను, అందరం కలిసే ఉందాం. అలా కలిసి ఉండాలి అంటే వాళ్ళు ఆ ఇంటిని అమ్మడానికి ఒప్పుకోవాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇంపాసిబుల్. మీకు ఇదే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ఇంటిని అమ్మడం అమ్మా నాన్నలకి ఇష్టం లేదు. వాళ్ళకిష్టం లేని పనులు బలవంతంగా చేయించాలని చూస్తే నేను ఊరుకోను. అనవసరంగా నాతో ఆర్గ్యూ చేస్తున్నావు గాని ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు సంధ్య. ఉంది, నేను జాబ్ చేయడమే అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాయ్. ఆగు. ఏమండి, అమ్మాయి కోపడిందని కాదు కానీ మీరు నాకు కూడా చెప్పకుండా ఉద్యోగం చేయడం నచ్చలేదు అంటావు, బాధ కలిగించిందంటావు, అంతేనా? అంతేనా అని అంత తేలిగ్గా చెప్తారేంటండి? ఒకవేళ అమ్మాయి వచ్చి చెప్పకపోతే నిజం నాకు తెలిసేది కాదు కదా, అబద్ధంతోనే నన్ను మోసం చేసేవాళ్ళు కదా. అది కాదు లక్ష్మి, అమ్మాయి ఉద్యోగం చేయడం లేదని తెలిసిన తర్వాత మన మందులకి ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? సంజయ్ని అడగకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత మనకింకెవరున్నారు? అందుకే ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలనుకున్నాను. అలా అయితే నన్ను కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించాల్సిందే, మీరొక్కరే ఎందుకు కష్టపడ్డం? లక్ష్మి, ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు చక్కబెట్టడం భార్య ధర్మం. ఇలానే ఏదో ఒకటి చెప్తారు. రోజు ఆ రిటైర్ అయిన వాళ్లతో కాలక్షేపం చేస్తున్నానని చెప్పి ఈ వయసులో మీరు. చూడు లక్ష్మి, వయసు పైబడినంత మాత్రాన అవసరాలు తప్పుతాయా? ఆకలి తప్పుతుందా? తప్పవు, అస్సలు తప్పవు. అందుకే ఆకలి అప్పులు చేయిస్తుంది, అవసరం అబద్ధం ఆడిస్తుంది. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు? వా, ఏం నటిస్తున్నారండి? ఈ నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. చూడు ఆకాష్, చెప్పదలుచుకున్నదేదో డైరెక్ట్ గా చెప్పు, వేరే మాటలే వద్దు. సంధ్యకి మీరేం చెప్పారు? ఏం మాయ చేశారు? కన్నీళ్లు కురిపించారా, లేకపోతే కష్టాల లిస్ట్ ని ఓపెన్ చేశారా? సంధ్య గురించి కొత్తగా మేం చెప్పుకోవడానికి ఏముంది బాబు, మా గురించి సంధ్యకి, సంధ్య గురించి మాకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ, ఆ తెలియడం అన్న సెంటిమెంట్ తోనే మీరు సంధ్యని ట్రాప్ చేశారు. నేను ఇక్కడికి రాకూడదు, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకూడదు, అంతే కదా? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఊహించలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. ఓకే, మీరు కోరుకున్నట్టుగానే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఇంకెప్పటికీ రాను. అదేగా మీకు కావాల్సింది, అందుకేగా ఈ నాటకం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సంధ్యని ఎవ్వరూ శాసించలేరు, శాశ్వతంగా
బంధించలేరు. అది అమ్మా నాన్న అయినా సరే, తాళి కట్టిన మొగుడైనా సరే, వస్తాను. ఆగమ్మా. అవి మర్చిపోయి వెళుతున్నావమ్మా, తీసుకెళ్ళు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మాది కానిదేది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏ బంధం లేకపోయినా సాయం చేసేంత గొప్ప మనసు నీకుండొచ్చు, కానీ అందుకునే అదృష్టం మాకు లేదు. మాటలకి సంధ్యని దూరం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ ఇలా కన్నీళ్లతో పంపించడం పాపం అనిపిస్తుందండి. పాపం మనతో పోయినా పుణ్యం మాత్రం సంధ్యకి మిగిలితే చాలు లక్ష్మి. అమ్మాయి బాధపడినా పర్లేదు, కానీ ఆకాష్తో తన కాపురం కుదుట పడితే చాలు. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? నువ్వేం చెప్తావో వినాలని అడుగుతున్నాను. అమ్మా నాన్న విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మాటలతో నమ్మించి ప్రేమ నటించి మోసం చేయడం నాకు రాదు. నా మంచితనం, నా ప్రేమలో స్వార్థం నీకు అర్థం అవనంత వరకు నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. వద్దు, మీ ప్రవర్తనకి మనిషి ప్రేమ అన్న పేర్లు మాత్రం పెట్టద్దు. వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నీకు ఎలా ఉన్నా సరే నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మీకిష్టం లేనంత మాత్రాన నేను నా బాధ్యతల్ని మర్చిపోలేను. ఇలాంటి మాటలతో నాకు కోపం పుట్టించొద్దు. మీ మాటల వల్ల నా సహనం చచ్చిపోతుంది. నువ్వు నేను తాళి కట్టిన భార్యవి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. మీ భార్యగా మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా అని అన్నింటికి తల ఊపుతూ కీ ఇచ్చిన బొమ్మలాగా నేను బతకలేను. ఆల్ రైట్, మ్యాటర్ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను. నీ అమ్మా నాన్న ఆ ఇంటిని అమ్మి తీరాలి. బెదిరిస్తున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? బెదిరిస్తే భయపడటానికి వాళ్ళ వెనక ఎవరూ లేరు అనుకోకండి, నేనున్నాను. ఆర్డర్ వేయాలని చూస్తే సరే బాస్ అని నోరు మూసుకుని లొంగిపోయే మనిషిని కాదు నేను. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంధ్య, నేను నిన్ను బానిసలా బ్రతకమనటం లేదు. మీ అమ్మా నాన్నల బ్రతుకు గురించి కన్నా మరిద్దరి బాగు గురించి ఆలోచించమంటున్నాను. చూడండి, మా అమ్మా నాన్న చెప్పడం వల్లే నిన్ను పెళ్లి కొప్పుకున్నాను, కానీ నాకు మీరంటే ఇష్టం లేదు, ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ గౌరవంగా బాధ్యతగా చూసుకుంటున్నాను. సంధ్య, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎప్పటికీ బాధపడను, కానీ బాధ్యత పేరు చెప్పి అనవసరంగా వాళ్ళిద్దరి బరువు మోయటం నీ జీవితానికే నష్టం. నష్టమైనా కష్టమైనా నేను అనుభవిస్తాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఆ ఇంటి నమ్ముదామంటే ఒప్పుకో, జాబ్ చేయొద్దంటే కేర్ చేయవు. ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఎంతో ప్రశాంతంగా ఉండే ఇంటిని
నువ్వు నరకంగా మారుస్తున్నావు. What the hell you want, Sandhya? Justice. న్యాయం. అంటే నువ్వు ఉద్యోగం చేసి వాళ్ళని పోషిస్తే న్యాయం జరుగుతుంది, లేదంటే అన్యాయం జరిగిపోతుంది, అంతేనా? అవును, అంతే. నీకు నీ మాజీ అత్తమామల బాగోగులే తప్ప ఈ మొగుడి పరువు మర్యాదల గురించి పట్టింపే లేదా నీకు? ఫ్రెండ్కిచ్చిన మాటను నిలబెట్టుకోలేని ఫూల్గా నేను బతకడం నీకు ఓకేనా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మిమ్మల్ని ఆ మాట ఎవరివ్వమన్నారు? ఆ ఇంటి గురించి మాట్లాడటానికి మీరెవరు? ఏ హక్కుతో ఆ మాట ఇచ్చారు? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను. నీ భర్తగా నీకు సంబంధించిన ఏ ప్రాపర్టీ మీదైనా అన్ని అధికారాలు నాకే ఉంటాయి. అది నా ఆస్తి కాదు, సూర్యది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు నీ పేరు మీదుంది, అంటే నీదే కదా. అందుకే ఆ ఇంటిని మా అమ్మా నాన్నల పేరు మీదకి మార్చి నేను గార్డియన్గా ఉండబోతున్నాను. ఓ, మార్చేస్తున్నావా? రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటి పేరు రెండుసార్లు మార్చుకున్న దానిది. ఇదో లెక్క నీకు? ఆకాష్, అరవద్దు. అరిచి నా ఆవేశాన్ని పెంచొద్దు. ఇనఫ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఆవేశం కోపం మీకే కాదు, నాకు వస్తాయి. నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఇంటి పేర్లు మారుస్తున్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడని తెలిసి కూడా మీరు నా వెంట పడ్డారు, మా అమ్మా నాన్నని బలవంత పెట్టారు. ఈ బుద్ధి జ్ఞానం అప్పుడేమైంది? ఇంటి పేరు మార్చినా ఆ పేరుకు తగిన గౌరవం మర్యాద ఇవ్వడం నాకు బాగా తెలుసు, కానీ భార్యని గౌరవించడం మీకు ఎప్పటికీ రాదు. ఒక్క ఇంటి కోసం మీరు ఇన్ని మాటలంటారా? మా అమ్మ నాన్నకి నాకు మధ్య దూరం పెంచాలని చూస్తారా? అది ఎప్పటికీ జరగదు. సంధ్య, ఈ ఆకాష్ పట్టుదల ఎలాంటిదో నీకు తెలీదు, ఇక ముందు చూస్తావు. నాకు క్రూరంగా వేటాడడం తెలుసు, కూల్గా ఆటలాడడం తెలుసు. ఆట ఇప్పుడే కదా మొదలుపెట్టావు. వేట ఎంత మజాగా ఉంటుందో నేను చూపిస్తాను. గెట్ రెడీ.